ఏది నిజంగా 3D గేమ్ అని అబ్బా ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. ఆహా, ఇది కదా నిజమైన ఇండియన్ బ్యాక్స్ రావిన్ 3D గేమ్ అంటే. అసలు కూర్చోడం కూడా హైలైట్ అబ్బా, ఏమన్నా ఉందా? హెలికాప్టర్ ఫైనల్ గా దొరికేసావు కదా ఫ్రెండ్స్, మీకు ఒక ఛాలెంజ్. అలా కింద పడకుండా అది మనం ఆడుతూనే ఉండాలి. హెలికాప్టర్ హెలికాప్టర్. హలో గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ బ్యాక్స్ రావిన్ 3D న్యూ వీడియో. సో గైస్, మనం ఎప్పటి నుంచి ఎదురుస్తున్న అప్డేట్ అయితే ఫైనల్ గా రానే వచ్చేస్తుంది అనమాట. ఈ అప్డేట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఈ వీడియోలో మనకి న్యూ అప్డేట్ లో వచ్చిన చీట్ కోడ్స్ అన్ని చూద్దాం, అలాగే ఫీచర్స్ కూడా. గైస్, మనకి అప్డేట్ లో చాలా మంచి ఫీచర్స్ వచ్చినాయి, కాకపోతే ఇంకా రావాల్సింది టీవీ ఆన్ చేసే చీట్ కోడ్స్ అవన్నీ కూడా రావాలి, చూద్దాం అవన్నీ కూడా కవర్ చేసేద్దాం. వీటితో పాటు మన వాళ్ళు కూడా అప్డేట్ లో వచ్చిన కొన్ని కొత్త గ్లిచెస్ అయితే కామెంట్ చేస్తారు, అవి కూడా చూసేద్దాం. ముందుగా మెయిన్ చేంజెస్ వచ్చేసి ఆర్జెస్ టూ అనమాట. మనం ఆర్జెస్ టూ చేసి అవసరం ఒక కలర్స్ అయితే చేంజ్ చేసాను అనమాట. ముందుగా ఆర్జెస్ టూ ఓపెన్ చేశాను, ఆ తర్వాత మీకు నచ్చిన కలర్ ని యూజ్ చేయడానికి ఉండదు కదా. సపోజ్ బ్లాక్ అయితే అవి ఉండవు అనమాట. సో చూడండి హౌస్ కలర్, నేను సపోజ్ ఇప్పుడు బ్లాక్ అయితే టైప్ చేస్తాను, బిఎల్ఈసీకి బ్లాక్. ఓకే, చూద్దాం బ్లాక్ వస్తుందో లేదో. లేదు, బ్లాక్ అయితే రావడం లేదు. సో అన్ని కలర్స్ అయితే అప్లై చేయలేము, కొన్ని మాత్రమే అనమాట. ఎప్పుడైతే మనం ఆర్జీబీ కలర్స్ అప్లై చేస్తామో, ఆర్జీబీ కలర్స్ అప్లై చేసినప్పుడు ఏమేమి కలర్స్ వస్తాయో అవి మాత్రమే చేయగలం. సపోజ్ ఇప్పుడు ఎల్లో అయితే టైప్ చేస్తాను, ఎల్లో ఖచ్చితంగా వస్తుంది చూడండి. ఎస్, ఎల్లో అయితే వచ్చేసింది. ఇలా కొన్ని లిమిటెడ్ కలర్సే ఇచ్చారు గైస్, అన్ని కలర్స్ ఇచ్చుంటే బాగుండేది, బట్ ఓకే మనం ఎక్కువగా సరిపోతాయి, ఇవైతే సరిపోతాయి. ఇప్పుడైతే సపోజ్ ఒక రెడ్ కానీ గ్రీన్ కానీ వేసి చూద్దాం, గ్రీన్ అయితే ట్రై చేసి చూద్దాం. ఎస్, నాకు తెలిసి గ్రీన్ వర్క్ అవుతుంది అనుకుంటున్నాను. ఎస్, వర్క్ అయింది. ఇలా మీకు నచ్చిన కలర్ని అయితే అప్లై చేసుకోవచ్చు గైస్ ఈజీగా ఆర్జీఎస్ టూల్ సహాయంతో. అలాగే ఇప్పుడు ఇంకెందుకు లేట్, ఒక్కసారి ఈ ఇంటికి ఏమైనా డ్యామేజ్ అవుతుందా రాకెట్ లాంచర్తో ట్రై చేసి చూద్దాం. నో, దానికి చీమ కొడినట్టు కూడా లేదబ్బా. నిజంగా కొంచెం అలా డ్యామేజ్ అయితే కొంచెం రియాలిటీ ఉంటే ఇంకా చాలా బాగుండేది. చూద్దాం గైస్ ఫ్యూచర్లో మనం అన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడైతే ఫైనల్గా ఆర్జీబీ కలర్స్ కూడా అప్లై చేయొచ్చు. హౌస్ కలర్ సింపుల్గా హౌస్ కలర్ అని చెప్పేసి టైప్ చేసి ఆ తర్వాత ఏ కలర్ కావాలనుకుంటున్నారో ఆ కలర్నే టైప్ చేయండి. నేను ఇప్పుడైతే ఆర్జీబీ అప్లై చేద్దాం అనుకుంటున్నా. సో సింపుల్గా ఆర్జీబీ కొట్టేసి రైట్ కొట్టేసేయండి, ఆర్జీబీ కలర్స్ కూడా వచ్చేస్తాయి. అండ్ ఇప్పుడు ఏంటంటే, ఇది మన వాళ్ళే చెప్పారు, నేను మన వాళ్ళు చెప్పిన తర్వాతే చూశాను నిజం చెప్పాలంటే. సో అదే ఫ్యాన్ అనమాట, మనం ఆర్జెస్ ట్యూల్ యూస్ చేసి ఫ్యాన్ని కూడా మనం ఆన్ చేయొచ్చు గైస్, అంటే తిరుగుతుంది అనమాట ఫ్యాన్ కూడా. అది ఎలానో చూపిస్తానో, తెలియని వాళ్ళైతే చూడండి, తెలిస్తే ఓకే. సో అలా హౌస్ లోపలికి అయితే వచ్చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ఉంది ఫ్యాన్, ఇక్కడైతే ఉంటుంది. బెడ్రూమ్కి వచ్చి వచ్చేసేయండి డైరెక్ట్గా. ఆర్జీబీ పర్లేదబ్బా, లోపల కూడా కొంచెం అలా అలా మెరుస్తూ ఉంది, మరీ లోపల కూడా జిగేయాలంటే బాగోదు కదా. ఓకే, బెడ్రూమ్కి అయితే వచ్చేసాను గైస్. పైన మనకి ఫ్యాన్ అయితే కనబడుతుంది కదా, సీలింగ్ ఫ్యాన్. ఈ సీలింగ్ ఫ్యాన్ మీరు కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, అది కూడా చాలా సింపుల్ చూపిస్తాను. సో దానికోసం ముందుగా మీరు మొబైల్ అయితే ఓపెన్ చేయండి ఆర్జెస్ టూల్ని. సింపుల్గా ఫ్యాన్ ఆన్ అని చెప్పేసి టైప్ చేయండి. ఓకే, కొంచెం దూరం వెళ్దాం. ఎస్, ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటాను. ఫ్యాన్ ఆన్, సింపుల్ అనమాట. జస్ట్ ఇప్పుడు రైట్ కొట్టేసేయండి, చూడండి గైస్ బూమ్, మనకి ఫ్యాన్ అయితే తిరుగుతుంది. ఆఫ్ చేయాలంటే కూడా చాలా ఈజీ, నాకేంటో చలి పుట్టేస్తుంది అప్పుడే. ఏసీ అవన్నీ కూడా పర్లేదులేండి, ఫ్యాన్ ఇచ్చాడు కాబట్టి ఓకే ఓకే. దీని తర్వాత టీవీ కూడా చూద్దాం, అసలు టీవీ కూడా ఆన్ అవుతుందో లేదో. మన వాళ్ళు కూడా కొంతమంది కామెంట్ చేశారు టీవీ కూడా ఆన్ అని చెప్పి, ఆన్ చేయని చెప్పేసి, చూద్దాం అదన్నీ కూడా ట్రై చేద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా ఫ్యాన్ని ఆఫ్ చేసేద్దాం. సింపుల్గా ఆఫ్ చేయాలంటే ఫ్యాన్ అని చెప్పేసి టైప్ చేసి పక్కన ఆఫ్ అని చెప్పేసి ఇంటూ అయితే అదే రైట్ అయితే కొట్టేసేయండి. ఎస్, చూసారా ఆఫ్ అయితే అయిపోయింది. ఇలా సింపుల్గా అరౌండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు ఫ్యాన్ని. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే టీవీని ఇదే విధంగా మనం టీవీ కూడా ఆన్ చేసి చూద్దాం ఆన్ అవుతుందో లేదో. దానికోసం మళ్ళీ టీవీ ముందుకైతే వచ్చేసి ఆర్జెస్ టూల్ వేసేసి టీవీ ఆన్ అని చెప్పేసి ట్రై చేద్దాం. ఆ తర్వాత ఆన్ అవ్వకపోతే టెలివిజన్ కూడా ట్రై చేద్దాం. టీవీ ఆన్, ఇంటూ అయితే రైట్ అయితే కొట్టేసాను. లేదబ్బా, ఒకసారి టెలివిజన్ అని చెప్పేసి టైప్ చేసి ఆన్ చేద్దాం, చూద్దాం వర్క్ అయితే మనకి హ్యాపీ కదా. టెలివిజన్ ఆన్. సో రైట్ అయితే కొట్టేసాను, ఎంటర్ అయితే కొట్టేసాను. ఇది కూడా వర్క్ అవ్వడం లేదబ్బా. టీవీ ఆన్, మనకి ఇదైతే ఇవ్వలేదు గైస్ ఫ్యాన్ ఇచ్చినట్టు. నాకు తెలిసి ఫ్యూచర్ అప్డేట్స్లో ఖచ్చితంగా ఇది కూడా వస్తుంది, చూస్తామనండి. మనం టీవీ కూడా అవన్నీ కూడా చూస్తాం, ప్రస్తుతానికైతే టీవీ అయితే ఆన్ అవ్వడం లేదు. అమ్మో, టీవీ కూడా చాలా పెద్దగా ఉంది, పక్కనే సిస్టమ్ కూడా ఉంది. అయితే రోజు నేను ఇక్కడే ఎడిటింగ్ అండ్ వీడియోస్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీకు చీట్ కోడ్స్ కూడా చెప్తానే. ఫస్ట్ వచ్చేసి ఫైటర్కి అయితే చూద్దాం. కోడ్ వచ్చేసి 606 గైస్, ప్లే చేస్తే కోడ్ యాక్టివేట్ అయిపోతుంది. అలా ఫైటర్ కూడా వచ్చేస్తుంది. మనకి ఫైటర్తో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే, మనం దీనికి ఆర్జీబీ కలర్స్ అయితే అప్లై చేయలేం, కాబట్టి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో వర్క్ అయితే కావాలి కామెంట్ చెప్పండి. నాకు తెలిసినంత వరకు వర్క్ అవ్వదు అనమాట, అది తప్ప మిగతా వెహికల్స్కి ఒకసారి ఎన్పీసీ వెహికల్స్కి అయితే ట్రై చేద్దాం. వర్క్ అవుతుందా? ఎస్, వర్క్ అవుతుంది. నాకు ఒక ఐడియా, అసలు స్టిక్కీ వంస్ అయితే వీళ్ళని లేపేయచ్చు, అసలు ట్రై చేసి చూద్దాం మీదకి ఎక్కువ. ఎస్, ఇప్పుడు గన్ ఓపెన్ చేసేసి స్టిక్కీ వంస్ అయితే ట్రై చేద్దాం. ఏమవుతుందో, పేలుతుందో, అసలు పేలదో, లోపల వాటి దిగట్లేదబ్బా. ఓకే, కొన్ని అలా స్టిక్కీ వంస్ అయితే వేద్దాం, చూద్దాం బ్లాస్ట్ అవుతుందో అవుతుందో. నాకు తెలిసి అవుతుంది అనుకుంటున్నాను, సరిపోతుందిలేండి.
ఓకే ఇప్పుడు మొబైల్ ఓపెన్ చేసి యాక్టివేట్ అయితే చేసేద్దాం. రా వెనక్కి ఏదో కారు కూడా వస్తుంది. ఓకే స్టిక్కీ బాంబ్ యాక్టివేటెడ్, నొక్కేద్దాం. బూమ్, ఇంకా అయిపోతాడు అబ్బా వాడు, అయిపోయాడు. సో దీనికైతే వర్క్ అవుతుంది. మన నెక్స్ట్ న్యూ కార్ వచ్చేసి బోలేరో అనమాట. చీట్ కూడా వచ్చేసి 3100 డైల్ చేస్తే కోడ్ యాక్టివేట్ అయిపోతుంది. కార్ కూడా వచ్చేస్తుంది బోలేరో. సో ఇది కూడా బాగుంది. కావాలంటే వీటన్నిటికీ ఆర్జీబీ కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ నెక్స్ట్ వచ్చేసి 320, అదే సూపర్ జెట్ ప్యాక్ అండి. ఇది కూడా బాగుంటుంది, ఆర్జీబీ కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ 330 మినీ జెట్ ప్యాక్ అనమాట, లేదంటే జెట్ ప్యాక్ 2 అని కూడా అనొచ్చు. ఇవి మనకి న్యూ చీట్ కోడ్స్ అనమాట, లేటెస్ట్ అప్డేట్లో వచ్చినవన్నీ. ఇప్పుడు వచ్చేసి చెప్పే కదా స్టార్టింగ్లోనే, మీరు పెట్టిన కామెంట్సే చూద్దాం. అలా జెట్ ప్యాక్ ఆర్జీబీ కలర్స్ అప్లై చేసి నైట్ మోడ్లో వీళ్ళు. ఓకే ఇదైతే బాగుంది. సో ముందుగా ఆర్జీబీ కలర్స్ అయితే అప్లై చేసేద్దాం. ఓకే ఓకే రా, మిక్స్ కూడా ఉందా? ఈసారి మిక్స్ కూడా ట్రై చేద్దాం. ఓకే ఇంకా ఎక్కేసి నైట్ మోడ్ కూడా ఆన్ చేసేద్దాం. నైట్ మోడ్ అంతకంటే ముందు తెలుసు కదా ఇన్ఫినిటీ. ఇప్పుడు నైట్ మోడ్ యాక్టివేట్ అయిపోయినాయి రెండు. ఇప్పుడు తీసేద్దాం అప్పా. ఆహా ఏమన్నా ఉందా? బాగుంది, కాకపోతే ఇది స్టార్టింగ్ ట్రబుల్ అనమాట, స్లోగా స్టార్ట్ అవుతుంది. వన్స్ పైకి వెళ్ళిన తర్వాత ఇది కూడా గైస్ చాలా చాలా పైకి వెళ్తుంది. మన హెలికాప్టర్ దాకా వెళ్తుంది అనుకుంటున్నాను ఇది కూడా. అవును, హెలికాప్టర్ బాగా పైకి వెళ్తుందా లేదంటే ఇది పైకి వెళ్తుందా, రెండు ఒకటే అనుకుంటానులే. ఎస్ రెండు ఒకటే, ఆల్మోస్ట్ పర్లేదు. నైట్ మోడ్లో కూడా జెట్ ప్యాక్ బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి అన్న న్యూ గ్లిచ్, న్యూ హో స్విమ్మింగ్ పూల్లో సూపర్ జెట్ ప్యాక్ వేసి చూడు. ఓకే దానికోసం స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చేసాను. చీట్ కూడా వచ్చేసి 320 డైల్ చేస్తే జెట్ ప్యాక్ అయితే వచ్చేసింది. ఇంకా ఎక్కేసేద్దాం, ఏమవుతుంది? నేనైతే ఇంతవరకు ట్రై చేయలేదు. ఓకే సింబల్ అయితే వచ్చేసింది, ఎక్కేసాను. ఓకే ఇప్పుడైతే ఏ ఇది గ్లిచ్ అయితే వర్క్ అవుతుంది అనుకుంటా అబ్బాయి, ఎందుకంటే వామము ఇదేంటబ్బా ఇలా ఉంది. ఈ నేనేం చేయలేదు, అలా ఎక్కేసి కెమెరా యాంగిల్ అయితే స్విచ్ చేశాను అంతే. వామ్ ఇదేంటబ్బా నిజంగా 3D? అచ్చా ఇండియన్ బైక్స్ డ్రైవింగ్ 3D అంటే ఇదేనేమో, అదిరింది. ఇది నిజంగా భలే ఉందా? ఒకసారి పైకి అయితే వెళ్ళి చూద్దాం ఎట్లానే ఉంటుందో లేదంటే మారుతుందో. ఆ వామో ఆ కూర్చునే స్టైల్ కూడా భలే కూర్చున్నాడే. ఒకసారి ఇప్పుడు కెమెరాకి స్విచ్ అవుదాం. ఎస్ ఇప్పుడు కూడా వర్క్ అవుతుంది. నాకు తెలిసి ఈ గ్లిచ్ని ఖచ్చితంగా ఫిక్స్ చేస్తాను అనుకుంటున్నాను, లేదంటే వామో భలే ఉంది. కానీ అసలు ఇంకొక మంచి విషయం ఏంటంటే గేమ్ కూడా ఏమాత్రం ల్యాక్ అవడం లేదు, అదొక మంచి విషయం. గేమ్ ల్యాక్ అయితే చిరాకు పుట్టేది. ఇప్పుడు బాగుంది, అలా కనిపిస్తూనే ఉండే. క్యాప్ కనిపిస్తుంది, గ్లాసెస్, ఇయర్గా నోస్ కనిపిస్తుంది, ఐస్ మొత్తం, ఇయర్స్ కూడా కనిపిస్తున్నాయి, మొత్తం హెడ్ మొత్తం ఆల్మోస్ట్ కనిపించినట్టే. ఇంకా ఓకే ఇంకా కిందకైతే దిగిపోదాం. ఏ ఇది పోవాలంటే ఇలా జెట్ ప్యాక్ నే కిందకైతే దింపేశాను, ఒకసారి దిగి చూద్దాం. అలానే ఉంటాడా? ఆ ఏ సూపర్ మ్యాన్ గ్లిచ్ అబ్బా, అది సూపర్ మ్యాన్ గ్లిచ్ అయితే వర్క్ అవుతుంది. అసలు ఇదైతే క్రేజీ అబ్బా, ఏమన్నా ఉందా? ఏ నాకు ఈ గ్లిచ్ చాలా చాలా బాగా నచ్చింది అబ్బా. మళ్ళీ స్విమ్మింగ్ పూల్లోకి వస్తే గ్లిచ్ పోతుంది అనుకుంటున్నాను. ఒకసారి పూల్లోకి అయితే వచ్చేసాను, బయటకు వెళ్తే వెళ్దాం చూద్దాం మళ్ళీ సూపర్ మ్యాన్ గ్లిచ్ వర్క్ అవుతుందా అవ్వదో. పోతా ముందుకి పోదా, కొంచెం ముందుకి పోదా. అలా నో నో. సో గ్లిచ్ అయితే ఇక్కడ ఎండ్ అయిపోయింది. ఈ గ్లిచ్ సూపర్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి బ్రో హెలికాప్టర్ సౌండ్ చేంజ్ అయింది. ఎస్ ఇది నేను కూడా నోటీస్ చేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి బ్రో హెలికాప్టర్ ఆన్ చేసి హెలికాప్టర్ సింబల్ పోయి కార్ సింబల్ వచ్చింది చూడు ప్లీజ్. ఎస్ వచ్చింది అప్పుడు నిజంగానే కార్ సింబల్ అయితే వచ్చేసింది. హెలికాప్టర్కి హెలికాప్టర్ సింబల్ రాకుండా కార్ సింబల్ అయితే వస్తుంది. ఇది కూడా నాకు తెలిసి ఫిక్స్ చేస్తారు. ఒకసారి సౌండ్ కూడా చూద్దాం. ఏ ఈ సౌండ్ చాలా బాగుంది అబ్బా, ఇంతకుముందు అందుకు కంపేర్ చేస్తే ఈ సౌండ్ చాలా బాగుంది. చూడండి గైస్, మీరు కూడా సౌండ్ కొంచెం ఇంక్రీజ్ చేస్తాను చూడండి. బాగుంది ఈ సౌండ్ చాలా బాగుంది. హెలికాప్టర్ యొక్క కెమెరా యాంగిల్ కూడా మార్చారు, సింగిల్ ఒకటి పెట్టారు, ఇంకా డిఫరెంట్ కెమెరా యాంగిల్స్ ఇచ్చుంటే ఇంకా చాలా బాగుండేది. అలాగే గైస్ నేను ఇంకో నోటీస్ చేశాను, ఛార్జింగ్ కూడా ఇప్పుడు అంటే అప్డేట్ చేసిన తర్వాత ఛార్జింగ్ కూడా బాగా వస్తుంది. ఇంతకుముందు గేమ్ అప్డేట్ రాకముందు చూస్తే గేమ్ అసలు ఛార్జింగ్ అయితే గడగడ అలా తాగేస్తూ ఉంటుంది, కానీ ఇప్పుడు పర్వాలేదు, గేమ్ అంతగా ఛార్జింగ్ ఏం దిగడం లేదనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్, అది గ్రాఫిక్స్, గ్రాఫిక్స్ కూడా చేంజ్ అయితే చేశారు. ఇప్పుడు ఇంకా చాలా బాగుంది గేమ్ చూడాలి. ఎందుకంటే గైస్ నేను వింటుంది ఏంటంటే నెక్స్ట్ అప్డేట్లో, ఇది కన్ఫర్మ్ అయితే కాదు ముందే చెప్తున్నా, మ్యాప్ అయితే ఇంకా కొంచెం పెద్ద అయితే చేస్తున్నారు అంట. ఇది డౌటే, మ్యాప్ కనుక ఇంకా పెద్ద చేస్తే నాకు తెలిసి నేను ఏమనుకుంటున్నానంటే థియేటర్, సినిమా థియేటర్ కానీ అవన్నీ కూడా యాడ్ చేస్తారేమో అనిపిస్తుంది. ఇది నా ఒపీనియన్ మాత్రమే, చూద్దాం. సో ఇది గైస్ వీడియో, హ్యాప్ నచ్చిందనుకో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.